సారీ బంగారం, నిన్న బిజీగా ఉండడం వల్ల నీకు కాల్ చేయడం మర్చిపోయా. సారీ సారీ. బా, నువ్వేం బావేలా రోడ్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు? నీ బైక్ ఏది? పెట్రోల్ రేట్ పెరిగింది కదరా, అందుకోసమే బండి వాడుకుంటా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇప్పుడు నిజం చెప్పు. బండి ముట్టుకుంటే పిచ్చ కొట్టురు కొడతానన్నారా మా బాబు. అదేంటి బా, నా బైక్ నీ బైక్ కాదా చెప్పు. కాదు. ఏ ఊకో బావా, నీది నాది వేరు కాదు ఒకటే. ఏంటది బైక్ బావా బైక్? అయినా 30 లారీ లోనరు ఇలా నడి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే నా గుండె తరుక్కుపోతుంది బా. సింపతి వద్దే. ఏ ఈ సొలు కబురు ఆ బైక్. సర్లే పద. బా, పెట్రోల్ రేట్ పెరిగితే నీలాంటి డబ్బున్నోళ్ళు కూడా బండి వాడటం మానేశారు. అదే మొన్నటికి మొన్న ముందు రేటు పెరిగితే తాగేవాళ్ళు పెరిగారే తప్ప అసలు తగ్గనే తగ్గలేదు. చిచ్చి అన్ప్రొఫెషనల్ డ్రింకర్స్. మనమైతే మనుషులు బావా, ఫీలింగ్లు టేస్ట్లు ఉంటాయి. బండికేముంది బావా, పెట్రోల్ పోసే నడుస్తుంది కదా. అంతే కదా బా, మనిద్దరం ఎలాగో ఒకే బైక్ వాడుతున్నాం కాబట్టి, చాలా డబ్బులు సేవ్ చేస్తున్నాం కాబట్టి పార్టీ చేసుకుందావా? ఏ రీజన్ లేకుండా పార్టీ ఏంట్రా, కామెడీ కాకపోతే. తాక్కుండా ఉండడానికి రీజన్ కావాలి, కానీ తాగడానికి రీజన్ ఎందుకు బావా? తాగుదాం బావా. అయితే తాగుదాం బా. పార్టీ స్పాన్సర్ నువ్వే కాబట్టి కొంచెం డబ్బులు. ఈ సామాన్లు రూము ఇదంతా మందే బావా, ఈ పెంట్ హౌస్ కూడా నాదే. ఓహో, నువ్వైతే ఉన్నాడు బ్రో బావా. బ్రో బావా ఏంట్రా? ఏమోరా, ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ అయిపోయింది. ఏ సరే సరేలే, కానీ దా దా స్టార్ట్ చేద్దా. అరే నువ్వు లైట్ తాగు, నేను స్ట్రాంగ్ తాగుతా. థమ్సప్ అయినా? దీంట్లో కూడా వెయ్యి. ఎండలు చంపేస్తున్నాయి బయట. మప్పు మొహాలతో తిరగొద్దని ఎన్నిసార్లు చెప్పానురా నీకు? అందుకే నీతో కాకుండా నాతో తిరుగుతున్నాడు. రే, నీకు మామూలుగా ఉండదు. అవును, సమ్మర్ కదా, హాట్ గా ఉంది. ఛీ, నీతో తిరిగి నా పరువు తీస్తున్నాడు ఎదవా. అవును, నువ్వు పెద్ద ఇన్స్టా చిక్కువని నీ పరువే తీయాలి. అయినా ఏంట్రా ఈ అరేంజ్మెంట్స్? నీకెందుకు? నాకెందుక, నా బాయ్ ఫ్రెండ్ పెంట్ హౌస్ రా. అయినా ఫ్రెండ్ అంటే ఎవరు అనుకున్నవే, సంతోషంలో స్కాచి కాదు, బాధలో బీర్ కూడా పంచుకుంటాం. అయినా గర్ల్ ఫ్రెండ్ అంటే ఎవరు అనుకుంటున్నావు, సంతోషంలో సిగ్నేచరే కాదు, బాధలో బ్లాక్ టో కూడా పంచుకుంటా. మందు దగ్గర కూడా ఖర్చు తగ్గించట్లేదు, ఇక్కడ కూడా బ్రాండెడ్ కావాలంట పాపకి. అయినా నీలాంటి బేవర్స్ గాడికి ఏం తెలుసురా బ్రాండ్ విలువ. అయినా బ్రాండ్ పెగ్గులు తాగి నిలబడడం కాదే, చీపులు ఇక్కడ తాగి నిలబడు. చిన్న పెగ్గేంట్రా, బాటిల్ ఎత్తడానికైనా రెడీ, స్టార్ట్ చేయి చూసుకుందాం. వద్దే వద్దే, నువ్వు అరపెక్కే పడిపోతున్నా, మాటినే ప్లీజ్ వద్దే. అరపెగ్గు తాగి పడిపోయేది కాదురా యారోహి, అరవ వేసినా అదే స్టామినా అదే స్టెబిలిటీ. నువ్వు ముయ్యరా నోరు, నువ్వు పొయ్యరా పెగ్గు. చూసుకుందా చూసుకుందామని మూడు పెగ్గులకి మూజిపోయాడు యాదవా. రే, కారు ఏదైనా ఉందా? పల్లెలు తినే ఇలాంటి పిచ్చి పూన గన్ లవ్ చేసా దీని ఎండరా అన్న. ఏం లేదు బంగారం, చికెన్ చికెన్ ఆర్డర్ పెట్టమంటామేమో. నేను చికెన్ ఎందుకులే, ఆడే సగం మధ్యలో తినేస్తాడు, బయటికి వెళ్ళి తెచ్చుకున్నా. అమ్మో వద్దు బేబీ వద్దు, నువ్వు బయటికి వెళ్ళకు, అసలు నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు, వద్దు బేబీ వద్దు. ఒట్టి మనిషిని కానింట్రా, నేను ఏమైనా ప్రెగ్నెంట్ ఏంట్రా? అంటే నువ్వు తాగున్నావు కదా, అందుకని వద్దంటున్నాను. ఏంటి నువ్వు తోలుతావా? అమ్మో వద్దు. నువ్వు తోలుతా, నేను వెనకాల ఇలా కూర్చోవాలా? ఆరోహి ఆడపుల్ల మూసుకొని గీసిరా. బా ఇదిగో ఎక్క తిప్పు.
అదేంటి ఇది అడగడానికి బండి ఆపావా? సూర్యుల్లాగా ఎర్రగా మండిపోతున్నాయి. ఇప్పుడెలా ఉన్నాయి? ఆహా, ఎల్వి ప్రసాద్ అయ్యి హాస్పిటల్ నుంచి ఆపరేషన్ చేయించుకొచ్చిన గుడ్డి దానిలా ఉన్నావు. రంగు బలే దీని పొంగు బలే. అదే నవీన్ గా, మన సిఏ గాడు శుద్ధ ఎదవరా, చిరాగ్గా మధ్యాహ్నం పూట మద్యం టెస్ట్ అంటాడు. నాకు అర్థం కాలే సార్. అదే బూతకు విధవా, అందుకే నువ్వు కానిస్టేబుల్ అయ్యావు, నేను ఎస్ఐ అయ్యా. మీరు ఎస్ఐ ఎలా అయ్యారు చెప్తే స్టోరీ అవ్వుద్ది. మనకు స్టోరీలు హిస్టరీలు ఎందుకు లేదా? మనకు కావాల్సింది ఇది పంజుడు. ఆడేంద్రా అటవైనాడు. నేనదే చూస్తున్నాను సార్. నీ అబ్బా ఎవరు పోకుండా రోడ్డు కట్టంగుండు. సరే సార్. పక్కది పక్కది దా దా సైడ్కి రా, తీ అడబెట్టు, తీ తీ. ఏమైంది తమ్మి గీ క్లాప్నో? నువ్వేమన్నా నా అన్నవేంట్రా తమ్మి అంటున్నావు? ఏమైంది చెప్పండి సార్. సార్ వస్తున్నాడా? సార్ రండి. మీకేమైనా ధమాకుందా సార్? మిత్త మధ్యాహ్నం కూడా నా మంద అవుతాడా? తాగాలనుకున్నాడు ఎక్కడేం తాగుతాడరా, మాటలకేం లే కానీ టేస్ట్ చేయరా. స్ట్రా అది ఎండాకాలం కదా, దాహం వేసి లసి ఆర్డర్ పెట్టినాం, మరి స్ట్రా ఇయ్యలే, అందుకనే దీంట్లో పీకి తాగినాం. స్ట్రా అంట ఊదవయ్యా, మళ్ళీ గట్టికూదు. అదే ఇది తాగలేదురా నిజంగానే. చెప్పినా సార్, లేక లేక నాకు పెళ్లి చెప్పులు ఫిక్స్ అయితే మీరేం సార్ ఇట్లా టైం వేస్ట్ చేస్తారు నాకు? పెళ్ళంట అది వీడికి పది రోజులు టెస్టింగ్. వెళ్ళవయ్యా, వెళ్ళి వెళ్ళు వెళ్ళు. అదే ఎవ్వడరా మన బండి పక్కన బండి పెట్టినాడు, రూల్సే లేవు అసలు. ఇచ్చా ఇలాంటి వాళ్ళకి ఫైన్ రాయాలి సార్. అదే కానిస్టేబుల్ ఏందిరా ఈరోజు అసలు జోవే తడవలేదు. ఒకడు వచ్చినాడు సర్వన పోయినాడు, ఆరుడు కార్లు వచ్చినాడు పెళ్ళి అంట. ఏందిరా మన పరిస్థితి ఏంది అర్థం కాకుండా ఉంది. పగిలిపోయేది నేను తాగారా, అయితే నన్ను అరెస్ట్ అరెస్ట్ బి మిస్టర్ జస్టిస్, ఇది డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రంక్ అండ్ వాక్ కాదు. మీరు అలా అంటారని తెలిసే నా బైక్ అక్కడ పార్క్ చేసారు. డబ్బులా? డబ్బులు ఉంటాయి ఇక ఫుల్ కొట్టేస్తారు. ఏంటన్నా బండి మీద కూర్చున్నావు? కాళ్ళు అవుతుంది సార్. సరే నేనైతే ఈడ కింద కూర్చుంటా, ఓకేనా? దొట్ట నీ అబ్బా ఇదిగో. అమ్మా అదే కానిస్టేబుల్, ఈ మధ్య నీకు బల్పు బలం ఎదిగించరా సార్? అలా వాళ్ళకం చూస్తే కంపల్సరీ డ్రంక్ అండ్ డ్రైవ్ సార్. అదే అమ్మాయిలు రా, అమ్మాయిలు అంటే మంచులు రా. ఆగదు ఏ ఊకో సార్, వాళ్ళ వాళ్ళకం చూస్తే కంపల్సరీ డ్రంక్ అండ్ డ్రైవే, వాళ్ళని పట్టేద్దాం మనం కొట్టేద్దాం. అదే అమ్మాయిలు తాగరా. వీళ్ళ దగ్గర ఇరికిచ్చేసిందండి. ఏంటి ఆ లాపమంటే ఆపేస్తావా? ఎక్కడ ఆపాలో ఏం చేయాలో నాకు తెలుసు, మోసుకొని ఉండ. ఆ నిరికిద్దాం అనుకుంటే దొంగ మొహం ఉంది, నన్ను ఇరికిచ్చేలా ఉంది. ఏంటి సార్ డ్రంక్ అండ్ డ్రైవ్? ఏంటమ్మా ఎక్కడి చూస్తున్నారు? గుడికెళ్ళి వస్తున్నాను సార్. అవును సార్ గుడికెళ్ళి వస్తున్నాను. చెప్పానా అమ్మాయిలు మహాలక్ష్మిలు రా, గుడికి పోయి వచ్చిందంట. అవునవును, తీర్థం కూడా బాగా పుచ్చుకున్నారు, వాసన వస్తలేదు మీకు? అమ్మాయిలు అంటే మురిసిపోతారు. అవునరా మిషింది. దొంగ మొహం ఊదవయ్యా. సార్ 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 ఒక్క నిమిషం సార్, అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే ఏంటి సార్? అది కూడా తెలుదా? మీకు తెలిసింది చెప్పండి సార్. తాగి బండి నడపకూడదు. నేను తాగాను, బండి నాదా? తెలీదు. నడిపింది నేనా? లేదు.
బండి దాంది నడిపింది అది దొరికింది అది మీరు మీరు ఏమైనా ఉంటే మాట్లాడుకోండి అది రాయ్ మూసు కూర్చో అంది నేను మూసుకుని కూర్చుంటాను నువ్వేం పోలేసురా కరోనా టైంలో కావాలని ఊహించుకుంటాను నామింద కాదు మిషన్లో ఊదు కరోనా కాలర్ జోన్లో ఏముంది 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 రెండు గజాల దూరం పాటించాలని ఉంది నాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అందుకే రెండు గజాల దూరం పోతా వెరీ గుడ్ ఇండియన్ సిటిజన్ నేను అన్ని రూల్స్ పాటిస్తా అందుకే రెండు గజాల దూరం వచ్చి ఇక్కడ నుంచి ఊదుతా ఆ నుంచి ఎందుకు మీ ఇంటికాని చూదుపో మిషన్ కాదో వైరస్ ఉన్నట్టుంది వెళ్ళి దాన్ని శానిటైజ్ చేసుకోండి నేను ఎవరో తెలుసా నువ్వేమన్నా ప్రిన్సెస్ వా మరి కరోనా పాజిటివ్ ఇప్పుడు ఎక్కడా జీవు ఇప్పుడు ఎక్కించు ఇప్పుడు ఎక్కించు అమ్మాయిలు ముట్టుకోవడం మా ఇంట వంట లేదు ఓన్లీ ఆంటీలోనే నీ అబ్బా రాంతం చేస్తావేంటి అయినా కరోనా వస్తే ఏమైనా మందు తాగుతారా తాగి డ్రైవ్ చేస్తారా శానిటైజర్ లో ఏముంటది ఆల్కహాల్ అది మీరు చేతికి రాసుకున్నారు నేను కడుపులో వేసుకున్నా మిమ్మల్ని ఇట్లండి సార్ మేము వచ్చేదారిలో ఒక పబ్ నుంచి పెద్ద సెలబ్రిటీ బయటికి రావడం చూసాం ఆడిటే వస్తాడు ఆయన గారికి మీరు పట్టుకున్నాక ప్రమోషన్ డబ్బులకు డబ్బులు సార్ 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 నా 5% కమిషన్ దాదా ఎక్కు ఎక్కు పద 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 అందరికి ఎక్కు 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 అటు నుంచి అయితే వస్తలేరు ఖచ్చితంగా ఇటు నుంచి వస్తారు సార్ అని రా చూద్దాం సార్లే సార్ వీళ్ళు వెళ్ళిపోతున్నారు ఓ